unfortunate thing, VK garu. Yeah, yeah. Sir, whatever case ముందుకు వెళ్తున్న తరుణంలో ఇప్పుడు నిందితుడిగా చూపించారు. మరి సునీత గారి పిటిషన్ సుప్రీంకోర్టులో ప్రే చేశారు, ఇది కొట్టేయాలి, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తూ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని కొట్టేయాలి అని ఆవిడ ప్రే చేశారు. బహుశా సిబిఐ కూడా ఇంప్లిట్ అయినట్టుంది అందులో. సో రాజు గారు, నా డౌట్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ కేసులో హైయెస్ట్ సూత్రం అంటే మామూలుగా అందరూ అనుకుంటున్నది ఏంటంటే భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు అక్కడితో ఆగిపోతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇంకొక చర్చ ఏం నడుస్తుంది, అది తాడేపల్లి తలుపులు తట్టకముందే దర్యాప్తు సంస్థ కానీ దర్యాప్తు వ్యవహారం కానీ అవినాష్ రెడ్డి దాకా కూడా రాకుండా భాస్కర్ రెడ్డితోనే ఆగిపోయే, భాస్కర్ రెడ్డి గారితోనే ఆగిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అదృశ్య శక్తిలాగా ట్రై చేస్తున్నాడు అవినాష్ రెడ్డిని టచ్ చేయకుండా ఉండడం కోసం అనేది ఇంకో చర్చ నడుస్తుంది. సో ఇప్పుడు నిందితుడిగా సిబిఐ చెప్పేసింది కాబట్టి ఈ కన్ను ఆ కన్ను పొడిచేసుకునే పరిస్థితికి సిబిఐ కన్ఫర్మ్ చేసేసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ దర్యాప్తు ఎలా ఉండే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు. అంటే నెక్స్ట్ దర్యాప్తులో కనీసం జరగవలసింది, జరిగినట్టు చూపెట్టవలసింది, ఎవరికైతే ముందే తెలుసని చెప్పి వీరు కన్ఫర్మ్ చేశారో ఆ ముందే తెలిసిన వారిని మీకు ముందే ఎలా తెలుసు అనేది విచారించడం అనేది బేసిక్ రిక్వైర్మెంట్. సో ఆ ముందే తెలిసిన వ్యక్తి అంటే ఆరుంపావు కన్నా, ఆరుంపావుకే నాకు తెలిసిందని అవినాష్ రెడ్డి గారు అంటున్నారు. బట్ ఏదో ఒక నెంబర్ నుంచి, మోస్ట్ లైక్లీ అదే నెంబర్ నుంచి అనుకుంటా, ఈ అప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో కాదు, అప్పుడు వారు జూబ్లీహిల్స్ ఏంటది అక్కడ లోటస్ పాండ్ ప్యాలెస్లో ఉన్న రోజుల్లో లోటస్ పాండ్ ప్యాలెస్కి కొన్ని ఫోన్లు వచ్చినట్టుగా మరి వారు చెప్పడం జరిగింది. ఆ ఫోన్లు వచ్చిన సందర్భంగా మరి ఐదు పావు ఆ టైంకే అంటే ఈ ఆరుంపావు కన్నా ముందే మరి అక్కడున్న ఒక మాజీ ఐఏఎస్ అధికారితో ఇంకో ఎవరో ముగ్గురు ఉండగా మరి ముఖ్యమంత్రి గారు చనిపోయినట్టుగా గొడ్డలపూడితో అన్నారా లేకపోతే గుండెపోటు అన్నారా, జస్ట్ చనిపోయారంటే వీళ్ళు వెళ్ళిపోయారా, ఆ సీక్వెన్స్ అంతా అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది డెఫినెట్గా ఆ చెప్పిన వ్యక్తితో మాట్లాడకుండా ఆ లార్జర్ కాన్స్పిరసీ ఒకవేళ ఏదైనా ఉండుంటే దానికి మెయిన్ లింక్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్టేట్మెంట్ అవుతుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసుకోవడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఇట్స్ మ్యాండేటరీ. సో ఆ తర్వాత దానికి ఎటువంటి పరిణామాలు, ఆ తర్వాత దానికి ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఇంకా ఎవరినన్నా విచారించాలా, అప్పుడు ఇంకేదన్నా పేర్లు వస్తాయా అనేది డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్గా అది ఏదైతే అప్పుడు మీ పేపర్లో ముందు వచ్చింది తర్వాత సిబిఐ కన్ఫర్మ్ చేసిందో అది దట్ ఈస్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజర్ ఇన్ ద లార్జర్ కాన్స్పిరసీ అనేది ఇట్స్ ఎనీబడీస్ గెస్. దాని అంత పెద్ద మేధస్సు కూడా అవసరం లేదు. రైట్, అది డెఫినెట్గా ఆ యాంగిల్లో వెళ్లకుండా కేసు అయితే క్లోజ్ చేయడానికి వీల్లేదు. రైట్, చేస్తే ప్రజలు ప్రశ్నిస్తారు. రైట్, ప్రజలు ప్రశ్నిస్తారు. యా రైట్ శ్రవణ్ కుమార్ గారు, ఫైనల్లీ కంక్లూడ్ విత్ వన్ మినిట్ ప్లీజ్. ఏంటంటే అవినాష్ రెడ్డి గారిని నిందితుడిగా పేర్కొన్న పరిస్థితి ఒకవైపు, ఒక నలుగురితో జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 4:30కి ఆ నలుగురితో మాట్లాడుతూ ఆయన పోయారు, హీఈ్ నో మోర్ అని ఇంగ్లీష్లో అన్నారు అని చెప్పిన ఆయన్ని కూడా